నీ జీవితాన్ని నాశనం చేసేవాడిని హీరో అంటున్నావా? నిన్ను చెడు మార్గంలో నడిపించేవాడిని హీరో అంటున్నావా? లేకపోతే నీకుంటున్న స్టేటస్ ని చూసి నిన్ను ప్రేమించేవాడిని హీరో అంటున్నావా? చాలా మంది యవనస్తులు ఎలా ఉంటున్నారంటే వారి జీవితాలను ఎవరైతే నాశనం చేస్తున్నారో వారిని రోల్ మోడల్ గా పెట్టుకుంటున్నారు, వారిని వారి జీవితాలకు హీరోగా పెట్టుకుంటున్నారు. వాళ్ళ ద్వారా నీకు ఏం ప్రయోజనం లేకపోయినా వారిని డబ్బులు ఇచ్చి నువ్వే పోషిస్తున్నావు, అది నీకు తెలవట్లేదు. కానీ నిజమైన హీరో ఎవరు తెలుసా? నీ తల్లిదండ్రులే. నీ కుటుంబంలో ఉంటున్న వారి నిజమైన హీరో. ఎందుకు తెలుసా? నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు ఎలాంటి స్థాయిలో ఉన్నా సరే, నీకు అందం ఉన్నా నీకు అందం లేకపోయినా, నీ దగ్గర హోదా ఉన్నా హోదా లేకపోయినా, నీ దగ్గర డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా, నీ స్థితి నీ స్థాయి ఎలాంటిదైనా పర్లేదు, కానీ నీ తల్లిదండ్రులు మాత్రమే నిన్ను నిన్నుగా ప్రేమిస్తారు. పగలంతా కష్టపడి వారి రక్తాన్ని చమటగా మార్చుకొని ఆ డబ్బు తీసుకొని నీకు ఇస్తుంటే నీవు ఈ రోజున ఎలా జీవిస్తున్నావు తెలుసా? పనికిరాని స్నేహితులతో, పనికిరాని హీరో అన్ని వాళ్ళ డబ్బు తీసుకుని వారిని పోషిస్తున్నావు. ప్రియ నా యవనస్తుడా, ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను ప్రేమించి వారిని, నీ కోసం ప్రాణం పెట్టిన వారిని నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. నీ తల్లిదండ్రులు వారికంటే ప్రాముఖ్యంగా నీ కోసం ప్రాణం అర్పించిన దేవుడిని, ఎందుకంటే ఆయన అంత ధనవంతునిగా ఉండి రిక్తునిగా ఏమి లేని వాడినిగా దరిద్రునిగా నీ కోసము నా కోసము ఈ లోకానికి వచ్చి తన విలువైన ప్రాణాన్ని కల్వరి శిలువలో పెట్టడ్రా. అతను రియల్ హీరో, అతను నిజమైన స్నేహితుడు. అతను తర్వాత నువ్వు ఎలాగైనా పెట్టుకో, అతని తప్పి లోకంలో హీరో ఎవరు లేరు. ఎప్పుడైనా తెలుసుకునే జీవితం ఒక విలువ.